సిగ్నల్ పెట్టారు. ఓకే రెడీ. ఆ ఎవరి ఇంతకు ముందు కోలాటం చేశారు వీరాది వీరులు సోదారు సూర్యులు అందరూ ఏరి అందులో ముఖ్యంగా అమ్మాయిలు చాలా పవర్ఫుల్ క్యాండిడేట్ మా పెళ్లి కుమారుడు యొక్క సోదరి ఇవ్వండి. అబ్బాయిలు కూడా అబ్బాయిలు చుట్టుపక్కల తర్వాత రావాలి అమ్మ అందరూ రావాలి. ఎవరు నేహ రోజా ఇంకా అఖిల చిన్ని కృష్ణ సాయి తేజ శశాంక్ శశాంక్ ముఖ్యంగా శశాంక్ ఎక్కడ రావాలి నేహ కంపల్సరీగా శ్రీయ రైట్ వెరీ గుడ్ పావని గారు పావని గారు నందిని ప్రియంకుల వారి మందులు గారు అంటే చాలా హుషారుగా చేశారు మా కోలాట మందులు కూడా ముగ్గురు మళ్ళారు ఓకే చూస్తాడు ఓకే సరే అందరూ అందరూ సిద్ధంగా ఉండాలి. ఏం లేదు పేర్లు పేర్లు అడుగుదాం అనుకుంటున్నానమ్మా పేర్లు అడగాలనుకుంటున్నాను. ఇంటి దగ్గర ఏంటి 1000 రూపాయలు 10000 రూపాయలు ఏంటి అవుతారు అయితే మాకు కావాల్సింది ఏంటంటే వాళ్ళ ఆనందం కాబట్టి మిగతా అందరూ కూడా ఓకే రెడీనా అందరూ ఒకసారి చెప్పండి కొడితే బాగుంటుంది మీరు అందరూ రెడీగా ఉన్నట్టుగా నాకు అర్థమవుతుంది. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అదిగో వేదిక పైన వివాహం జరిపించినటువంటి వేద పండితులు వాళ్ళు కూడా సిద్ధమని చెప్పేసి ఆశీర్వదిస్తున్నారు వాళ్ళ చెప్పటంతో. చాలా ధన్యవాదాలు ఇద్దరిని ఒకటి చేసినటువంటి మీకు సార్ చైతన్య గారు చైతన్య గారు మీ ఇద్దరిని పేర్లు అడగాలనుకుంటున్నాను సార్ చైతన్య గారు. నేను చెప్పిన తర్వాత నేను మిమ్మల్ని పాడుకోవచ్చు మీరు నన్ను పిలవచ్చు రాజేష్ గారు అని చెప్పేసి సార్ కానీ ఇక్కడ పేర్లు అడగడం అంటే మీ పేరు మీరు చెప్పడం కాదు మీ పేరు మీరు చెప్పడం కాదమ్మా ఒకళ్ళ పేర్లు ఒకళ్ళు చెప్పాలి. అంటే ఏంటి మీ పేరు మీరని కాదు మీ శ్రీమతి గారి పేరు మీరు చెప్పాలి మీ శ్రీవారి పేరు మీరు చెప్పాలమ్మా ఓకేనా సార్ చైతన్య గారు ఓకేనా రెడీయేనా సరే మరి ముందుగా మీ ఇద్దరు ఎవరు నడగమంటారు లేడీస్ ఫస్ట్ చాలా బాగుంది లేడీస్ ఫస్ట్ అనా లేకపోతే అట్లయితే మొట్టమొదటిసారిగా మీ శ్రీమతి గారి పేరు వారి నోటాన్ని మీ పేరు ఆలకించాలన్నా అది కాదు లేడీస్ ఫస్ట్ సరే ఏమన్నా లేడీస్ ఫస్ట్ అంటే ఆడవాళ్ళందరూ చెప్పండి కొట్టచ్చు కదా జెంట్స్ ఫస్ట్ అనుకున్నాడు కదా మేము కొట్టుంది వాళ్ళు రైట్ అమ్మ మీ శ్రీ వారి పేరు అరే అమ్మ చాలా పవర్ఫుల్ క్యాండిడేట్ని ఆడుకోవచ్చు ఆమెకి వినబడలేదట సరే చెప్పమ్మా వినిపించింది నీకు వినిపించలేదని అబద్ధం చెప్తున్నావు గట్టిగా కాదు ముద్దుగా అడిగితే బాగుండేది మా అన్న ముద్దుగా ఏమైనా అడుగుతా వదిన అని చెప్పేసి అడిగితే బాగుంటుంది సరే ముచ్చటగా అమ్మ ముచ్చటగా 3 ముళ్ళతో చైతన్య గారిని మీ శ్రీవారిని చేసుకున్నారు కదా ముచ్చటగా 3వసారి ఏమని పిలవాలనుకుంటున్నారు ఎంత కూడా మీకు ఎవరి దగ్గర అయితే ఏమి ఉండవు ఇంత సమక్షంలో ఉండేటటువంటిది కాబట్టి ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ సార్ మీ శ్రీమతి గారి పేరు తేజస్విని ఇంకా వినిపించలేదట ఇది ఈయనకి వినిపించలేదట ప్రోగ్రాం స్టార్టింగ్ దగ్గర నుంచి ఇంకా ఆయన మొబైల్ అంతా కూడా ఆ ఎస్డి కార్డ్ అంతా కూడా కోలాటంతో నిలబెట్టేసుకోడు అన్న ఓకే సార్ మొత్తం 2వసారి తేజస్విని అది ఎవరికో వినపడలేదట ఎవరికో వినపడలేదట ఎవరికో వినపడలేదట సరే వినిపించిన 3వసారి మొదటగా అది వినిపించదు ప్రేమతో కట సరే ప్రేమతో ఏ విధంగా పిలుచుకుంటారనేటటువంటిది చెప్పండి ఇది లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేటటువంటి ఇది సన్నివేశం అన్నమాట ఇది మీకు స్వీటీ
చిట్టి కాదు కాదు ఇంకా పండు అంటే ఈ పండు చాలా స్వీట్ గా ఉంటుంది అన్నమాట ఇద్దరి కూడా ఓకే సరే వెరీ గుడ్ ఇప్పుడు కూడా మీరు ఇద్దరు కూడా సుఖ సంతోషాలు ఇదే సంతోషాలతో ఉండాలని కాంక్షిస్తూ ఇంకోటి తీసుకోండి సార్ మీ శ్రీమతి గారికి అందజేయండి ఇది మీరు పట్టుకోండి ఈ మధ్య వస్తున్నాయి కదా ప్రపోజల్స్ అని చెప్పేసి అని ఎక్కడ ఏమ్మా చెబుదామా చేద్దామా ప్రపోజల్స్ అనేటటువంటివి ముచ్చట పడుతున్నారా ఆయన కంటే ముచ్చట మీకు ఎక్కువగా ఉన్నట్టు ఉంది నాకు ఓకే అమ్మా ప్రేమగా ప్రేమగా ఎలా చెప్తారు ఎలా చెప్తారు అది చెప్పండి ఎన్ని కూడా మీ స్వీట్ మెమరీస్ సరే సరే కాదు కాదమ్మా లేదు లేదు దానికి నేను ఒప్పుకోను ఎందుకంటే ఆయనతో చెప్పించేటటువంటి ఇప్పుడు ఆయన ఒక రకంగా చెప్తారు అలాగే అమ్మాయి చెప్పాలంటే అవ్వదు కాబట్టి ఆయన కూడా ఎలా చెప్పించారో నాకు తెలుసు కాబట్టి ముందుగా మీరే ఇప్పుడు నేను చాయిస్ నాదన్నమాట మీరే చెప్పాలి ఇలా వచ్చింది సార్ చివరి ఊరి మీ ఊరి గారికి అది చింపించింది అందరికీ కూడా వెరీ గుడ్ వెరీ గుడ్ సార్ ఎలా చెప్పాలనుకుంటున్నారు సరే మరి మీ వాళ్ళకి అందరికి ఎట్లా కావాలా వెరీ గుడ్ వెరీ నైస్ వెరీ నైస్ ఇంకొకసారి ఏమన్నారో చెప్పండి దయచేసి అందరు కూడా తీసేద్దాం ప్లీజ్ లవ్ యు స్వీటీ అంటేనంటే తక్కువ మాట అండి తక్కువ మాట వెరీ గుడ్ వెరీ కంగ్రాట్స్ చక్కటి అమ్మాయిని మీ జీవిత భాగస్వామిని చూసుకున్నారు